హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక బాణీ తీసుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, ఇలా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. టమాటాలు కూడా అంతేండి, 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ లోపల దానికి కావలసిన మసాలాలు చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 2 ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం, 5-6 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పట్టుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ ఇలా పొడిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇంకా స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ మసాలానేనండి టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ మసాలా వేస్తే. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చికెన్ చూద్దాం. చికెన్లో చూడండి వాటర్ ఎలా వచ్చాయో. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా వాటర్ వచ్చాయండి. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. పైకి ఆయిల్ తేలే వరకు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందో, వాటర్ అంతా వినిగిపోయాయి మొత్తం. ఇలా వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా వేసి కలుపుకున్న తర్వాత వాటర్ అస్సలు వేయకూడదండి ఈ ఫ్రైలో. మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత తీస్తూ గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అండి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మసాలా వేసాం కదండి అదంతా మాడిపోతుంది, అడుగంటుతుంది. అందుకని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి 1/2 చెక్క. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చికెన్ని. చూసారు కదండి, ఎంతో స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని రైస్లో కానీ చపాతీలో కానీ ఇలా
డైరెక్ట్ గా ఒక ప్లేట్ లో వేసుకొని ఒక స్పూన్ తోనైనా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. నేను రైస్ లో వేసుకొని మా పిల్లలకు తినిపిస్తున్నాను. మా చిన్న బాబుకి అయితే చాలా బాగా నచ్చిందండి, చాలా ఇష్టంగా తిన్నాడు. చికెన్ ఫ్రైని ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి. వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.